కానీ మూమెంట్ పేపర్ కానీ వాట్ టు హౌ వై అనే తరహా ప్రశ్నలు మనకి కనిపిస్తా ఉంటాయి సో వాట్ అనేది చాలా డైరెక్ట్గా ఇన్ఫర్మేటివ్ ఫార్మాట్లో ఉండేటువంటి ప్రశ్న సో వాట్ ఆర్ ద సాలయంట్ ఫీచర్స్ ఆఫ్ హరపన్ సివిలైజేషన్ సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్రాఫ్ట్స్ ఆఫ్ తెలంగాణ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఆఫ్ తెలంగాణ సో తెలంగాణలో ఉన్న పండగలు జాతరలు ఏంటి ఇవన్నీ డైరెక్ట్ ప్రశ్న సో అవి వాట్ అనేటువంటి దాని కింద వస్తాయి సో హౌ అనే దాని కింద కొన్నిసార్లు కొన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం సో హౌ డామినెంట్ కల్చర్ సప్రెస్డ్ తెలంగాణ లాంగ్వేజ్ లిటరేచర్ అండ్ కల్చర్ సో ఇది మనకి తెలంగాణ మూమెంట్ పేపర్లో ఒక టాపిక్ ఉంది హౌ డామినెంట్ కల్చర్ సప్రెస్డ్ తెలంగాణ లాంగ్వేజ్ లిటరేచర్ అండ్ కల్చర్ సో ఆధిపత్య సంస్కృతి అనేటువంటిది తెలంగాణ భాషని సాహిత్యాన్ని సంస్కృతిని ఎలా అణచివేసింది సో ఇవంతా కూడా మన హౌ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్ళాలి భాషను ఎలా అణచివేస్తూ వచ్చింది సో కృష్ణా గుంటూరు జిల్లాల భాషను మాత్రమే తెచ్చి స్టాండర్డ్ లాంగ్వేజ్ పేరుతోటి రెండు జిల్లాలు రెండున్నర జిల్లాలు అంటారు అంటే వెస్ట్ గోదావరిలో కూడా కొంత లేదా ప్రకాశంలో కొంత సో దాన్ని మధ్య ఆంధ్ర మాడలిక్కు ఉన్నారు సెంట్రల్ ఆంధ్ర డైలెక్ట్ని తీసుకొచ్చి ఇట్ వాజ్ ఇంపోజ్డ్ ఆజ్ ద స్టాండర్డ్ లాంగ్వేజ్ పాఠ్య పుస్తకాల్లో దూరదర్శన్లు పత్రికల్లో అన్నిట్లో కూడా మెయిన్ స్ట్రీమ్ మెయిన్ డిస్కోర్స్లో ఆ లాంగ్వేజ్ని తెచ్చేసి బలవంతంగా రుద్దారు సో దానివల్ల తెలంగాణ మాండలికం అనేటువంటిది నెగ్లిజెన్స్కి గురైంది సపరేషన్కి గురైంది లిటరేచర్లో కూడా అంతే జరిగింది లిటరేచర్ హిస్టరీ తీసుకున్నా కూడా అదే పరిస్థితి సో మనకి నన్నయ తిక్కన ఎర్రన ఇంకా వాళ్ళని కవిత్రయం అని వీళ్ళు పేరు పెట్టి వాళ్ళు పెట్టుకోవాలి వీళ్ళు పెట్టేశారు అన్నిటికీ కూడా వాళ్ళు లిటరీ ఏజెస్ ఉన్నాయి హిస్టరీలో ఎలాగైతే ఏజెస్ ఉన్నాయో లిటరేచర్లో లిటరీ హిస్టరీలో కూడా ఏజెస్ ఉంటాయి ఆ లిటరీ హిస్టరీకి వాళ్ళు ఏజెస్కి ఇచ్చిన టైమ్స్ నేమ్స్ చూస్తే ఆ మొత్తం కూడా వాళ్ళ పేర్ల మీదగానే ఉంటుంది యుగం తిక్కని యుగం ఎర్రన యుగం శ్రీనాథ యుగం ఈవెన్ ఇన్ ద టైమ్ ఆఫ్ శ్రీనాథ్ దర్ ఈస్ ఎ ఫేమస్ క్వైట్ కాల్ పోతున్నా ఇన్ తెలంగాణ సో పోతనికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు పాలకురికి సోమనికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు సో ఇట్లా లిటరేచర్లో చాలా అనుచవేత జరిగింది కల్చర్ని తీసుకుంటే బ్రాడ్గా జీవన విధానం అనే డెఫినేషన్ తీసుకుంటే అన్ని జీవన రంగాల్లో ఇన్ ఆల్ స్పీర్స్ ఆఫ్ లైఫ్ తెలంగాణ కల్చర్ వాజ్ సప్రెస్డ్ సో తిండి కట్టుకునేటువంటి బట్ట దగ్గర నుంచి తినే తిండి దగ్గర నుంచి వినోదాల దగ్గర నుంచి అన్నిట్లో కూడా మనకి సీమాంధ్ర కల్చరే ప్రధానంగా రుదటం కనిపిస్తుంది సో హౌ ఇట్ ఆపరేటెడ్ యాజ్ ఎ డామినెంట్ కల్చర్ ఇన్ సప్రెసింగ్ ది తెలంగాణ లాంగ్వేజ్ లిటరేచర్ అండ్ కల్చర్ అని ఇస్తే జస్ట్ అదంతా కూడా మనకి తెలుసుంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్తాం సో హౌ అనేటువంటిది అలా ఉంటుంది సో వై అంటే ఏంటి సో అసలు నైన్టీన్ సిక్స్టీ నైన్ మూమెంట్ ఎందుకు వచ్చింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం రావడానికి కారణాలు ఏంటి వై ద బ్రిటిష్ వర్ సక్సెస్ఫుల్ ఇన్ కాంకరింగ్ ఇండియా భారతదేశాన్ని జయించడంలో బ్రిటిష్ వాళ్ళు ఎలా సక్సీడ్ అయ్యారు ఇది డైరెక్ట్గా ఇలా వై అనే తరహాలో కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి బ్రాడ్గా ఈ ఫార్మాట్స్లోనే మనకి క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి ఇవి కాకుండా ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూస్తే సో సబ్జెక్టుకి సంబంధించి మన అవగాహన టెస్ట్ చేయడానికి ఇంకా రకరకాల ప్రశ్నలు సో కాన్సెప్చువల్ క్లారిటీని టెస్ట్ చేసేటువంటి ప్రశ్నలు కొన్ని కనిపిస్తుంది సో మనకి విషయ స్పష్టత కంటెంట్ మీద అతనికి స్పష్టత ఉందా లేదా అనేటువంటిది చాలా క్లీన్గా న్యూయాన్సెస్ అంటారు కదా లోతుగా ఒక్కోసారి పై పైన చదవటం కాదు ఇతనికి కాన్సెప్చువల్ క్లారిటీ ఉందా లేదా సో పొలిటికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హర్పాన్ సివిలైజేషన్ అన్నారనుకోండి అరప్పా నాగరికత యొక్క రాజకీయ వ్యవస్థని విశ్లేషించండి అని ఇచ్చారనుకోండి దానికి చాలా కాన్సెప్చువల్ క్లారిటీ కావాలి సో పై పైన రెండు వాక్యాలు రాస్తే కుదరదు చాలా లోతుగా వెళ్ళి పక్కన అభ్యర్థి ఇంకా ఏదో రాస్తాడు ఆయన చాలా నీట్గా రాసుకొస్తాడు సో వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఆన్సర్ కూడా పోటీ పడేలాగా ఉండాలి సో రాజకీయ వ్యవస్థను కానీ అందరూ రాసేది ఏంటి అక్కడ ఖచ్చితంగా పటిష్టమైనటువంటి సెంట్రల్ ఆర్గనైజేషన్ ఉంది యూనిఫార్మిటీ ఆఫ్ ది స్ట్రక్చర్స్ చూసిన యూనిఫార్మిటీ ఆఫ్ ది బ్రిక్ సైజెస్ చూసినా డిసిప్లిన్ ఇన్ ద మున్సిపల్ స్ట్రక్చర్స్ చూసినా నగర నిర్మాణంలో ఉన్నటువంటి క్రమశిక్షణను పరిశీలించిన వీ కెన్ అసెప్ట్ అయిన్ దట్ దిర్ వాజ్ ఏ స్ట్రాంగ్ సెంట్రల్ ఆర్గనైజేషన్ అని ఒక బ్రాడ్ కంక్లూజన్ చాలామంది ఇచ్చింది రాస్తారు సో అంతటి తాగబడింది ఇంకా ఏమేమి ఉన్నాయి అందులో కొంతమంది ఏమంటున్నారు ఇగాలిటేరిజం అనేటువంటిది మిగతా సివిలైజేషన్స్తో పోల్చినప్పుడు కొంచెం ఎక్కువగా ఉంది అంటున్నారు సో గవర్నమెంట్కి అంత విపరీతమైనటువంటి అథారిటీ లేదు అంటున్నారు ఇట్లా రకరకాల థియరీస్ వచ్చాయి ఆ రూలింగ్ క్లాస్ ఎవరు దానికి సంబంధించిన థీరీస్ ఏంటి ఈ న్యూయాన్సెస్ అన్నీ వీలైనంతగా ఎక్స్ప్లెయిన్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయాలి సో పాలక వర్గాల అథారిటీని ఎక్కువగా వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటే వాళ్ళు ఇంపోజింగ్ స్ట్రక్చర్స్ బిల్డ్ చేస్తారు సో మెసబ్డేమియాలో ఈజిప్ట్లో మనకి ఇంపోజింగ్ స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి అట్లాంటి ఇంపోజింగ్ స్ట్రక్చర్స్ పలేషియల్ స్ట్రక్చర్స్ సింధు నాగరికతలో కనిపించడం లేదు ఇట్లా న్యూ అన్ని రాసే ప్రయత్నం చేయాలి సో కాన్సెప్చువల్ క్లారిటీ ఏదో పై పైన చదివి రాస్తే కుదరదు కాన్సెప్చువల్ క్లారిటీని లోతుగా చర్చించేటువంటి విశ్లేషించేటువంటి ప్రశ్నలు కొన్ని వస్తున్నాయి సో అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఎనలిటికల్ విశ్లేషణాత్మకమైనటువంటి ప్రశ్న సో ఎగ్జామ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ ది దమ్మ ఆఫ్ అశోక అశోకుడి దమ్మానికి గల నేపథ్యాన్ని విశ్లేషించండి అంటే దమ్మంలో ఉన్నటువంటి ఫీచర్స్ రాయాల్సిన అవసరం లేదు ఆ ఫీచర్స్ ఎందుకు వచ్చాయి అనేటువంటిది ఎనలిటికల్గా రాసే ప్రయత్నం చేయాలి సో ఇటు ఎనలిటికల్ ఎబిలిటీని టెస్ట్ చేసే ప్రశ్నలు కొన్ని కనిపిస్తున్నాయి హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్ సబ్జెక్ట్ మీద సమగ్రమైన అవగాహన ఇతనికి ఉందా లేదా డిస్కస్ ద రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద నేషనల్ మూమెంట్ అని అడిగారు జాతీయోద్యమంలో స్త్రీల పాత్రను చర్చించండి సో మనం చదివేటప్పుడు ఎలా చదువుతాము స్వదేశీ మూమెంట్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ సివిల్ డిసిబ్రిడెన్స్ మూమెంట్ క్విట్ ఇండియా మూమెంట్ ఆరు మధ్యలో హోమ్ రూల్ మూమెంట్ ఇలా చదువుకుంటే వెళ్ళిపోతాం అందులో ఏ ఏ క్లాసెస్ ఏ ఎలాంటి రోల్ పోషించారో చదువుతాం అట్లా కాకుండా అసలు ఓవరాల్గా నేషనల్ మూవ్మెంట్లో స్త్రీల పాత్రను చర్చించండి అంటే ఒక హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉంటేనే అది సాధ్యపడిద్ది సో అప్పుడే మీరు దానికి ప్రాపర్ ఇంట్రొడక్షన్ను ప్రాపర్ కంక్లూజన్ ఇవ్వగలుగుతారు అందులో ఉన్నటువంటి కాన్క్లూర్స్ని ఎనలైజ్ చేయగలుగుతారు సో మెయిన్స్ మొత్తం కూడా క్రియేటింగ్ ఏ మీనింగ్ఫుల్ నేరేటివ్ ఒక కోహరెంట్ నేరేటివ్ని ని అందించడమే మెయిన్స్లో చేసేది కొన్ని సందర్భాల్లో మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేకపోవచ్చు ఇన్ఫర్మేషన్లో మీకు కొరత ఉండొచ్చు ఇవన్నీ ఉన్నా కూడా ఒక అర్థవంతమైనటువంటి కథనాన్ని మీరు అక్కడ ప్రెజెంట్ చేరారేటివ్ విచ్ ఈస్ మీనింగ్ఫుల్ అండ్ కోహరెంట్ అండ్ రిలవెంట్ టు ద క్వశ్చన్ ఆస్కర్ అడిగినటువంటి ప్రశ్నకి సంబంధం ఉన్నటువంటి అర్థవంతమైనటువంటి ఒక కథనాన్ని అందించడమే కావాలి ఆ కథనంలో కొన్ని సందర్భాల్లో కొంత డేటా మిస్ అయినా పర్లేదు అది మీనింగ్ఫుల్గా కోహరెంట్గా ఉందా లేదా అనేదే ఇంపార్టెంట్ సో అందుకని ఇలాంటి ప్రశ్నలు హోలిస్టిక్ అండర్స్టాండింగ్ని టెస్ట్ చేసేటువంటి ప్రశ్నలు ఇస్తామన్నారు డిస్కస్ ది ఐడియలాజికల్ ఎవల్యూషన్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ అని అన్నారు అనుకోండి తెలంగాణ ఉద్యమం యొక్క సైద్ధాంతిక పరిణామాన్ని చర్చించండి సో ఐడియలాజికల్ ఎవల్యూషన్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ తెలంగాణ ఉద్యమం సైద్ధాంతికంగా ఎలాంటి పరిణామాలకు గురవుతూ వచ్చింది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సో నైన్టీన్ ఫిఫ్టీ టూ ముల్కి యాజిటేషన్లో ఐడియలాజికల్గా ఏ స్టేజ్లో ఉంది తెలంగాణ మూమెంట్ అప్పుడు వాళ్ళు ఏం డిమాండ్ చేశారు వాళ్ళ యాస్పిరేషన్స్ ఏంటి ఐడియలాజికల్ స్పియర్లు ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఐడియలాజికల్ ఎక్కడి దాకా వచ్చారు నైన్టీన్ నైంటీస్ నుంచి ఆ కంటెంట్ ఎలా మారుతా వచ్చింది సో నైన్టీన్ ఫిఫ్టీ టూలో వాట్ వాజ్ ద మెయిన్ యాస్పిరేషన్ తెలంగాణ మూమెంట్ సై సైద్ధాంతిక అంశాలేంటి పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కి యాజిటేషన్లు దాని పేరే నియామకాలు ఉద్యోగ ముల్కి యాజిటేషన్ ఈజ్ బేసికల్లీ అబౌట్ రిక్రూట్మెంట్స్ ఆర్ అపాయింట్మెంట్స్ ఫర్ ద నేటివ్స్ జాబ్స్ ఫర్ ది నేటివ్స్ సో నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఒక నినాదం ఏదైతే మలిదశ తెలంగాణ ఉద్యమంలో బలపడతా వచ్చిందో అందులో ఒక ముఖ్యమైనటువంటి అంశం నైన్టీన్ ఫిఫ్టీ టూ ముల్కి యాజిటేషన్లో వచ్చింది సో అది మాత్రమే కాదు అక్కడ ఐడె ఐడెంటిటీకి సంబంధించిన అసెర్షన్ కూడా ఉంది అందుకనే అక్కడ గోడల మీద ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనేటువంటిది రాశారు సో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మద్రాస్ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని కల్చరల్గా వీళ్ళు ఇన్ఫీరియర్స్ అనే తరహాలో వాళ్ళు ప్రవర్తించారు అందువల్ల వాళ్ళ మీద ఒక ఎవర్షన్ వచ్చింది అదే దట్ ఎవర్షన్ వాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద స్లోగన్ ఆఫ్ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ సో అది తెలంగాణ ఉద్యమంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం చివరి వరకు ఉన్నటువంటి అంశం ఆ అంశం కూడా మనకి ములికి యాజిటేషన్లోనే కనిపిస్తూ ఉంది నైన్టీన్ సిక్స్టీ నైన్కి వచ్చేటప్పటికి ఏమైంది అప్పటికి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఎన్ని రకాలుగా వైలేట్ అయింది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఎలా జరిగింది నమ్మక ద్రోహం ఎలా జరిగింది విశ్వాసఘాతకం ఎలా ఉంది ఏ స్థాయిలో ఉంది అనేది అన్ని రంగాల నుంచి కూడా స్టాటిస్టిక్స్ తీసుకొని ఆర్టికులేట్ చేయడం జరిగింది అప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి దాంట్లో ఇన్ని రకాలుగా మనం నష్టపోయామనే దాన్ని ఎక్కువగా ఆర్టికులేట్ చేశారు మలిదశ తెలంగాణ ఉద్యమం చివరిలో నైన్టీన్ నైన్టీస్ నుంచి వచ్చినటువంటి నైన్టీన్ నైన్టీ సిక్స్ ఇంకా ప్రాపర్గా చెప్పాలి అంటే దేవేగౌడ ఫ్రీడమ్స్ ఇండిపెండెన్స్ డే స్పిచ్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఉద్యమాన్ని మనం పరిశీలిస్తే అక్కడి నుంచి చాలా వేగంగా ఐడియాలజికల్ రెవల్యూషన్ కనిపిస్తూ ఉంది సూర్యాపేట డిక్లరేషన్లో పన్నెండు రకాల డిమాండ్స్ వచ్చాయి వరంగల్ డిక్లరేషన్కి వచ్చేటప్పటికి వర్ ఫిఫ్టీ డిమాండ్స్ ఫైవ్ జీరో యాభై రకాల డిమాండ్స్ సమగ్రమైనటువంటి చర్చ జరిగింది అసలు తెలంగాణ ఎందుకు అనే దాన్ని వాళ్ళు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో డిస్కస్ చేశారు తెలంగాణ ఉద్యమాన్ని వాళ్ళు ప్రపంచీకరణ నేపథ్యంలోంచి చూశారు ఇట్ వాజ్ కంటెక్స్చులైజ్డ్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ గ్లోబలైజేషన్ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమాన్ని ఎంటర్ప్రిట్ చేసే ప్రయత్నం జరిగింది కింది కులాల గురించి మాట్లాడారు రిజర్వేషన్ గురించి మాట్లాడారు పేట్రియార్కి గురించి మాట్లాడారు స్త్రీల హక్కుల గురించి మాట్లాడారు వెనుకబడిన ప్రాంతాలు ఉప ప్రాంతీయవాదం గురించి మాట్లాడారు కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి మాట్లాడారు ఫెడరలిజం గురించి మాట్లాడారు సో మనకు వరంగల్ డిక్లరేషన్ తీసుకుంటే ఒక హోలిస్టిక్ డాక్యుమెంట్ తెలంగాణ ఉద్యమం సైద్ధాంతికంగా ఎంత పరిపక్వ దశకు చేరుకుంది ద ఐడియలాజికల్ మెచ్యూరిటీ అటైన్డ్ బై ద మూమెంట్ వాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ వరంగల్ డిక్లరేషన్ సో ఆ తర్వాత టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ వచ్చింది ఒక నాయకుడు వచ్చాడు సో ఆయన ఏమన్నాడు ఒక రక్తం ఒక చుక్క కూడా చిందించకుండా నేను తెలంగాణను తెస్తాను అన్నాడు సో తెలంగాణ ఉద్యమానికి అంటే పొలిటికల్ లాబింగ్ ఎంత కీలకం దాన్ని ఆయన ఎంఫసైజ్ చేస్తూ వచ్చాడు సో త్యాగాలు ప్రాణ త్యాగాలు అవసరం లేదు నేను రాజకీయంగా రాజకీయ ప్రక్రియ ద్వారా దీన్ని సాధిస్తాను అని చెప్పి తెలంగాణ సమాజాన్ని ఆయన కన్విన్స్ చేయగలిగాడు సో సైద్ధాంతికంగా అది ఒక ముఖ్యమైనటువంటి మార్పు సో అది మెథడాలజీకి సంబంధించిన మార్పు దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు రకరకాల ప్రశ్నలు వచ్చాయి సో ఇతను ఒక రాజకీయ నాయకుడిగా ఉద్యమాన్ని వాడుకుంటున్నాడేమో అని ఆయన ప్రయాణాన్ని చాలా క్లీన్గా స్టడీ చేసి రకరకాలుగా ఆల్టర్నేటివ్ ఐడియాస్ ఈ వచ్చే తెలంగాణ ఎలాంటి తెలంగాణ ఆకుల భూమి ఇలాంటి వాళ్ళు సామాజిక తెలంగాణ కావాలి ఇది దొరల తెలంగాణ కాకూడదు అనేటువంటి తరహాలో కొత్త కంటెంట్ని యాడ్ చేయటం మొదలు పెట్టారు సో అప్పటికే మనకి సూర్యాపేట డిక్లరేషన్ నుంచి ఆ అప్రోచ్ మనకు కనిపిస్తాం సో తెలంగాణ భౌగోళిక తెలంగాణ మాత్రమే కాదు అది సామాజిక తెలంగాణ అంటే సామాజిక న్యాయంతో కూడిన తెలంగాణ తెలంగాణ విత్ సోషల్ జస్టిస్ తెలంగాణ విచ్ విల్ ఎన్ష్యూర్ జస్టిస్ టు ఆల్ డిప్రెస్డ్ అండ్ సప్రెస్డ్ కమ్యూనిటీస్ ఆర్ క్లాసెస్ తెలంగాణలో అణచవేతకు గురైనటువంటి వర్గాలకి న్యాయం చేసేటువంటి తెలంగాణ కావాలి అనేటువంటి ఓరియంటేషను వచ్చింది ఈ అస్తిత్వ వేదన అనేటువంటిది నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి కనిపిస్తూ ఉంది అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది సో ఆ క్రమంలో తెలంగాణ తల్లి అనేటువంటి ఒక కొత్త ఐడియాని తీసుకొచ్చారు ఆత్మ బలిదానాలు వచ్చిన తర్వాత ఏమైంది దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది ఉద్యమాన్ని క్లైమాక్టిక్ ఫేజ్లో కొత్త లెవెల్కి తీసుకెళ్ళింది ఉద్యమాన్ని సో సైద్ధాంతికంగా ఎన్ని రకాల పరిణామాలు వచ్చాయి కేవలం నీళ్లు నిధులు నియామకాల దగ్గర నుంచి ఒక అస్తిత్వ వేదన దాకా అది వెళ్ళింది ఫండమెంటల్ ఐడెంటిటీ మేము తెలంగాణ వాళ్ళు మాకు తెలంగాణ కల్చరు తెలంగాణ భాష గోస ఇది సపరేటు సో అనేదాకా కూడా ఉద్యమాన్ని తీసుకెళ్లారు ఇన్ని రకాలుగా దాన్ని ఎవల్యూషన్ మనం విత్ ఎగ్జాంపుల్స్ రాసుకుంటా పది నిమిషాల్లో రాసే ప్రయత్నం చేశారు సో దిస్ ఇస్ కాల్డ్ హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ సో అసలు తెలంగాణ ఉద్యమానికి మూలాలు పునాదుల దగ్గర నుంచి చివరికి దాని ఫలాన్ని అనుభవించేదాకా జరిగినటువంటి సైద్ధాంతిక పరిణామం ప్రయాణం మొత్తం కూడా మీకు బ్రాడ్గా క్రొనలాజికల్గా అండర్స్టాండింగ్లో ఉంటేనే మీరు దాన్ని ప్రాపర్గా రాయగలుగుతారు సో అట్లాంటి హోలిస్టిక్ అండర్స్టాండింగ్ని టెస్ట్ చేసేటువంటి ప్రశ్నలు ఉన్నాయి రిఫ్లెక్టివ్ క్వశ్చన్స్ సో రిఫ్లెక్టివ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ టఫ్ క్వశ్చన్స్ సో సర్ఫేస్లో చూస్తే అవి చాలా కఠినమైనటువంటి ప్రశ్నలాగా కనిపిస్తాయి కానీ కొంచెం చదివిన దాన్ని బాగా ఆలోచించేటువంటి వాళ్ళు దాని మీద చర్చించేటువంటి వాళ్ళకి అవి ఈజీ క్వశ్చన్స్ ఇంకొకటి అవి అందరూ కూడా రాయలేరు రిఫ్లెక్టివ్ క్వశ్చన్స్ని హ్యాండిల్ చేస్తే మంచి మార్క్స్ పడతాయి ఎగ్జామినర్కి ఎవైల్ మీ మీద చాలా మంచి ఇంప్రెషన్ కూడా వస్తుంది సో ఎక్స్ప్లెయిన్ ద మిస్టిక్ ఆఫ్ గాంధీ అని అడిగారు ఒకసారి సో గాంధీ మర్మాన్ని విశ్లేషించండి మిస్టిక్ అంటే ఏంటి అసలు గాంధీ అనేవాడు ఒక మిస్టరీ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ బట్ హీఈస్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ గై విపరీతంగా పాపులారిటీ ఉన్నటువంటి నాయకుడు అతనిలో మళ్ళీ చాలా లిమిటేషన్స్ ఉన్నాయి చాలా గందరగోళాలు ఉన్నాయి అయినా కూడా హీఈస్ ద మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అది ఎలా సాధ్యమైంది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు దానికి మనకి వేరే ఉద్యమాల గురించి ఆయన అవేమి చెప్పకుండా కూడా బ్రాడ్గా ఆయన వ్యూహాలు ఎలా ఉన్నాయి ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది ఆయన ఫంక్షనింగ్ స్టైల్ ఎలా ఉంది వీటితోటి దాన్ని ఇంటర్ప్రిట్ చేసే ప్రయత్నం చేయాలి కొంచెం రిఫ్లెక్ట్ చేసుకుంటే మనకు తెలియని విషయాలు ఏం కాదు కొంచెం లోతుగా ఆలోచిస్తే వచ్చేటువంటి అలానే డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సూసైడ్స్ ఇన్ తెలంగాణ మూమెంట్ అన్నారనుకోండి దట్ ఈస్ అనదర్ రిఫ్లెక్టివ్ క్వశ్చన్ తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానాల ప్రాధాన్యతను చర్చించండి అన్నారనుకోండి సో ఎవరెవరు మొదలుపెట్టారు శ్రీకాంతాచారి దగ్గర నుంచి సిరిపురం యాదయ్య మనకి వీళ్ళిష్టంతా ఉంటుంది ఢిల్లీలో ఇంకొక యాదిరెడ్డి అందరి ఇష్టంతో వస్తుంది కానీ దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నప్పుడు మనం రిఫ్లెక్ట్ అయితే కానీ దాని గురించి లోతుగా ఆలోచిస్తే కానీ నాలుగు పాయింట్స్ తట్టు సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సూసైడ్స్ తెలంగాణ ఉద్యమం క్లైమాక్టిక్ ఫేజ్లో అంతిమ దశలో ఆత్మ బలిదానాలు వచ్చాయి వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి ఇంటెన్సిఫై చేసింది అంటారు ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ ది మూమెంట్ ఇట్ క్రియేటెడ్ ఎ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఆగటానికి లేదు అన్నిటికంటే విలువైంది ప్రాణమే హ్యూమన్ కాస్ట్ చాలా సివిర్గా కనిపిస్తా ఉంది హ్యూమన్ కాస్ట్ ఆఫ్ ద మూమెంట్ ఇట్ క్రియేటెడ్ ఎ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ సో ఇట్ టర్న్ ద టేబుల్స్ ఆన్ కాంగ్రెస్ వాళ్ళకి ఒక గిల్ట్ కాంప్లెక్స్ క్రియేట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ మీద మీరు ఏదో నిర్ణయం తొందరగా తీసుకోవాలి మీరు మేనమేషాలు లెక్కిస్తా పొలిటికల్ కాలిక్యులేషన్స్ తోటి టైం వేస్ట్ చేస్తే కుదరదు సో అనేటువంటి ఒక అర్జెన్సీని హిస్టరీ అజెండా మీదకి చాలా వేగంగా తెలంగాణని ప్రకటించాలి అనే హిస్టారికల్ అజెండాలోకి తీసుకొచ్చినటువంటి ఒక పుషింగ్ ఒక ఒక హిస్టారికల్ ఫోర్స్ లాగా ఆత్మ బలిదానాలు పనిచేసాయి సో ఆత్మ బలిదానం అంటే అది పిరికి చర్య కాదు పలాయనవాదం అంతకన్నా కాదు సో లీగల్గా అది క్రైమే అనుమానం ఏం లేదు కానీ ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నేపథ్యంతో నిస్పృహతోటి ఇలా ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు చాలా చోట్ల కనిపిస్తాయి సో సూసైడ్ ఈజ్ ద అల్టిమేట్ ఫామ్ ఆఫ్ ప్రొటెస్ట్ సో ప్రొటెస్ట్ అది అల్టిమేట్ ఫామ్ అనమాట నిరహార దీక్షలు చేయటం వేరు ఇంకోటి ఇంకోటి వేరు సూసైడ్ చేసుకోవటం అంటే దాన్ని మించిన ప్రొటెస్ట్ లేదు సో అల్టిమేట్ ప్రొటెస్ట్ అల్టిమేట్ స్టేజ్కి తెలంగాణ ఉద్యమం చేరింది అయినా కూడా వీళ్ళు ఇంకా ఏదో దాని చుట్టూ డ్రామా వేస్తా ఉన్నారు కాబట్టి అల్టిమేట్ వెపన్ ఏంటి సూసైడ్ చేసుకోవాలి అనేదాకా దాన్ని తీసుకొచ్చి సో అందువల్ల దాన్ని కంప్లీట్గా ఇంటెన్సిఫై చేయటం మిత్రుడు చెప్పినట్లు పూర్తి స్థాయి ఇంటెన్సిఫికేషను దాంతో జరిగింది అధిష్టానం మీద ఒత్తిడి వచ్చింది ఇంకొకటి ఏంటి అప్పుడు దాకా కూడా తెలంగాణ వాదం వాదం స్థాయిలోనే ఉంది నీళ్ళు నిధులు నియామకాలు లేదా కల్చరల్ సపరేషను ఇవన్నీ మాట్లాడుతున్నారు ఒక ఆర్గ్యుమెంటేషన్ జరుగుతూ ఉంది హేతుబద్ధీకరణ హేతువాదాన్ని బేస్ చేసుకుని దాని మీద చర్చ జరుగుతూ ఉంది ఒకసారి ఫ్రమ్ ద డొమైన్ ఆఫ్ రీజన్ నుంచి ఇట్ వాస్ క్యాటాపుల్టెడ్ ఇన్ డొమైన్ ఆఫ్ ఎమోషన్ వాదం నుంచి ఉద్వేగం స్థాయికి ఉద్యమం వెళ్ళింది ఇక ఉద్యమా ఉద్వేగాన్ని ఎవడో ఆపలేడు ఉద్వేగానికి సమాధానం ఉండదు సో ఎమోషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ సో ఇది మూమెంట్ని ఎమోషనలైజ్ చేసింది సూసైడ్స్ అనేటువంటి సో ఈ ఆస్పెక్ట్స్ రాయాలి ఎక్కడ మనం అక్కడ ఒక మార్క్ పేరు రాయాల్సిన అవసరం లేదు ఒక అమర్జీవి పేరు రాయకుండా కూడా దాని సమాధానం మనం చేయాలి చేయాల్సింది రిఫ్లెక్ట్ చేస్తే ఇట్లా మీకు రకరకాల పాయింట్స్ వస్తాయి సో మెయిన్స్లో అది ఒక ముఖ్యమైనటువంటి అంశం అండి మన ఊరికే కంటెంట్ని మాస్టర్ చేయడం అది చాలా ఎసెన్షియలే అందులో అనుమానం ఏం లేదు అపార్ట్ ఫ్రమ్ దట్ దాన్ని చదివిన దానికి ఎన్ని రకాల ప్రశ్నలు వస్తాయి మీరు ప్రశ్నలు తయారు చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఆలోచన వస్తూ ఉంటాయి సో అదే నేను బిగినింగ్లో చెప్పింది ఏది చదివినా కూడా దీని మీద ప్రశ్న ఎలా రావచ్చు సో ప్రశ్నల్లో వస్తున్న పదాలను మనం క్లీన్గా గమనించాలి ఏవే పదాలు వాడుతున్నారు సిగ్నిఫికెన్స్ అంటున్నారు ఇంపార్టెన్స్ అంటున్నారు ఈ పదాలను మనం ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే ఈ రెగ్యులర్గా కొన్ని పదాలు తగులుతాయి ఆ పదాలతోటి ప్రతి టాపిక్ని కూడా ఆ ఫ్రేమ్లోంచి చూసే ప్రయత్నం చేయాలి ఈ పదాన్ని ఈ టాపిక్ పెడితే మనం ఏం రాయబోతున్నాము దీని ప్రాధాన్యత అంటే ఏం రాయబోతున్నాం సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ గాంధీ నేరా అని ఇచ్చారు ఒకసారి గాంధీ యుగం ప్రత్యేకత ఏంటి గాంధీ యుగం ప్రత్యేకత అంటే గాంధీ యుగంలో జరిగిన పొలిటికల్ యాజిటేషన్స్ మొత్తం రాసుకుంటూ వెళ్ళారు వాళ్ళకి రెండు మార్కులు మూడు మార్కులు కూడా పడలేదు యుగం ప్రత్యేకత అంటే మళ్ళీ రిఫ్లెక్ట్ అవ్వాలి బ్రాడ్గా ఆలోచిస్తే మనకు తగులుతాయి నేషనల్ మూమెంట్ మొత్తం మీద ఆ యుగానికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంది విత్ రెస్పెక్ట్ టు మోడరేట్ ఫేజ్ ఆర్ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ కంపేర్ చేసినప్పుడు ఇన్ని రకాల మార్పులు వచ్చి ఐడియలాజికల్గా మెథడలాజికల్గా సోషల్ పార్టిసిపేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ పార్టిసిపేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీచ్ ఇట్లా బోల్డ్ అని మనకు కనిపిస్తున్నాయి ఆ పర్స్పెక్టివ్లో దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి దట్ ఈజ్ వెరీ ఈజీ మీకు హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఉంటే రిఫ్లెక్ట్ అవ్వటం అనేటువంటిది చాలా ఈజీ సో చదవటం ఒక దాకా కూడా బట్టి పెడతానే ఉంటారండి అది కాదు కొంచెం పాజ్ ఇచ్చి చదివిన దాని గురించి ఆలోచించడం నేర్చుకోవాలి మెయిన్స్లో అది చాలా ఇంపార్టెంట్ ఒక రోజులో ఎగ్జామినేషన్ హాల్లో అంత ఇమీడియట్గా మీరు ఒకసారిగా ఎక్సర్సైజ్ చేయలేరు సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో అదొక ముఖ్యమైన భాగంగా చేసుకోండి డిబేటబుల్ క్వశ్చన్స్ ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజ్ అశోకాస్ దమ్మ అండ్ ఐరన్ హ్యాండ్ ఇన్ వెల్బెట్ గ్లోవ్ ఇచ్చారు ఇది గతంలో రెండు మూడు సార్లు కొంచెం మార్చి మార్చి ఇచ్చారు అశోకుడి దమ్ము అనేటువంటిది దీన్ని పూసిన కత్తి హౌ ఫార్ కాంగ్రెస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది పార్టీషన్ ఆఫ్ ఇండియా భారతదేశ విభజనకి కాంగ్రెస్ ఎంతవరకు కాదు సో ఇట్లా డిబేటబుల్ క్వశ్చన్స్ సో మీరు కొన్ని సందర్భాల్లో మీరు ఏదో ఒక ఒపీనియన్ ఏదో ఒకటి చెప్పాల్సి ఉంటుంది అది చెప్పేటప్పుడు చాలా బ్యాలెన్స్డ్గా రాయాలి మీరు తప్పించుకోవడానికి లేదు పక్కన ఒక ఇన్ఫర్మేటివ్ ప్రశ్న ఉండొచ్చు అది రాస్తే మార్క్స్ పడవు డిబేటబుల్ క్వశ్చన్స్ డిబేటింగ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని రాసే ప్రయత్నం చేయాలి అప్పుడు వాటికి ఎక్కువ మార్కులు వస్తాయి సో ఆ రాసేటప్పుడు ఆ జడ్జిమెంట్ బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం చేయాలి మన ఓరియంటేషన్స్ మనకు ఎట్లాంటి ప్రిఫరెన్స్లు ఉన్నా కూడా న్యూట్రల్గా ఆబ్జెక్టివ్గా దాన్ని అనలైజ్ చేసి ఒక బ్యాలెన్స్డ్గా ఒపీనియన్ ఒక కంక్లూజన్ ఇచ్చే ప్రయత్నం చేయాలి అవి కత్తి మీద సామ్లాగా ఉంటాయి అలాంటి ప్రశ్న అవి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి సో ఇన్ని రకాలైనటువంటి ప్రశ్నలు కనిపిస్తూ ఉన్నాయి సో ఇంక నేను చెప్పాలనుకున్నటువంటి ఇంకొక అంశం సో చాలామంది ప్రిపరేషన్కి స్ట్రాటజీ ఏంటి స్ట్రాటజీలు ఏముండవు స్ట్రాటజీ ఒకటే సిన్సియర్గా వర్క్ చేయడం ఒకటే స్ట్రాటజీ సో దట్ డిపెండ్స్ అని ఇండివిడ్యువల్స్ ఇట్ వ్యారీస్ ఫ్రమ్ ఇండివిడువల్ టు కొంతమంది పద్నాలుగు గంటలు చదువుతారు కొంతమంది పది గంటలే చదవగలుగుతారు కొంతమంది ఆరు గంటలే చదువుతారు కొంతమంది ఆరు గంటల్లో చదివింది చాలా ఫ్రూట్ఫుల్గా చదువుతారు కొంతమంది పద్దెనిమిది గంటలు కూర్చుంటారు అందులో ఏది కూడా ఉండదు సో మీరు ఇవన్నీ ఆలోచించుకొని మీరు ఏ టైపు మీరు ఎన్ని గంటలు చదవాలి ఏంటి ఎప్పుడు కూడా ప్రిపరేషన్లో లేజర్ పెట్టుకోండి సో ఉన్న నాలుగు నెలలు మూడు నెలలు ఉన్న టైంని ఖచ్చితంగా యూస్ చేసుకోవాల్సింది కానీ అందులో కూడా లేజర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ చదివే ప్రయత్నం చేయండి అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే సినాప్టిక్ నోట్స్ తయారు చేసుకోవాలండి దట్ ఈజ్ ద మోస్ట్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ ఈ సినాప్టిక్ నోట్స్ అనేది ప్రతి సబ్జెక్ట్కి ఉండాలి లక్కీగా మీరు రాయబోయే అన్ని షార్ట్ క్వశ్చన్స్ పది మార్కుల ప్రశ్నలు పది నుంచి పన్నెండు నిమిషాల టైమే వాటికి ఉంది ఎగ్జామినేషన్ హాల్లో మీరు క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకుని రియాక్ట్ అయ్యి ఆన్సర్ను మీరు కంపోజ్ చేసుకోవడానికి ఒక టూ త్రీ మినిట్స్ పోతే మీకు హార్డ్లీ మీకు అవైలబుల్గా ఉండేది ఎయిట్ టు నైన్ మినిట్స్ బాగా ఫాస్ట్గా వర్క్ చేశారనుకుంటే సో ఎయిట్ టు నైన్ మినిట్స్లో మీరు ఎన్ని పదాలు రాయగలుగుతారు సో ప్రతి టాపిక్ కూడా ఫోర్ ఆర్ ఫైవ్ పాయింట్స్ అంతకుమించి ఎక్కువ అవసరం లేదు నాలుగైదు పాయింట్లు మాస్టర్ చేయడం చాలా ఈజీ కదా సో ఆ నాలుగైదు పాయింట్స్ మీ సినాప్సిస్ సో ఎంటైర్ హిస్టరీ సినాప్సిస్ మొత్తం కూడా ఇరవై పేజీల్లోకి వస్తుంది మూమెంట్ పేపర్ సినాప్సిస్ మొత్తం కూడా ఒక ముప్పై పేజీల్లోకి వస్తుంది నాలుగైదు పాయింట్స్ హర్పాన్ అర్బనిజం అంటే నాలుగైదు పాయింట్స్ టౌన్ ప్లానింగ్ గ్రిడ్ సిస్టమ్ రెండు పదాలు రాస్తారు దాని కింద కిల్బర్ అంటే కిల్ ఫైడ్ బ్రిక్స్ ఒక పాయింట్ అండర్ గ్రౌండ్ శానిటేషన్ అర్బనిజం అంటే నాలుగైదు పాయింట్స్ ఏ ఉన్నాయి డిఫరెంట్ క్రాఫ్ట్స్ అక్కడ మళ్ళీ డీటెయిల్స్ లోకి వెళ్ళకూడదు అది చూసినప్పుడు మీకు ఆ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేయాలి ఇట్లా మీ సినాప్టిక్ వ్యూ ఆఫ్ ది ఎంటైర్ సిలబస్ అన్ని పేపర్లు సినాప్టిక్ నోట్స్ తయారు చేసుకుంటే అవి చిన్న చిన్న పుస్తకాలుగా మారుతాయి ఖాళీ ఉన్నప్పుడల్లా ఆ సినాప్సిస్ని మీరు అలా అలా బ్రషప్ చేసుకుంటూ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు చివరి దాకా టెన్షన్ పడకుండా ఆ సినాప్సిస్ ఒక ఫైవ్ మినిట్స్లో కూడా అయిపోతుంది ఇంకా చూసే కుదే చాలా ఫైవ్ మినిట్స్లో ఆ సినాప్సిస్ని చూసి మొదట్లో వన్ అవర్ పాటు ఆ తర్వాత టెన్ మినిట్స్ చివరికి ఒక్కోసారి ఎలా ఎలా అంటారు ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది మీ సిలబస్ మొత్తం అదంతా మీ మైండ్లో ఉంటుంది సో సినాప్టిక్ నోట్స్ తయారు చేసుకోవటం ఒకటి ఇంకొకటి కాన్స్టెంట్ రివిజన్ సో అది ఇంపార్టెంట్ అది చాలామంది మీకు చెప్పుకుంటారు ఆల్రెడీ రివిజన్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఇన్ని రకాల పేపర్లు ఆరు పేపర్లు ఇన్ని రకాల సబ్జెక్ట్స్ ఇవన్నీ గందరగోళం కాకూడదు అనుకుంటే సో భక్తుల కాలంలో జరిగిన మౌర్యాల కాలంలోకి రాస్తూ ఉంటారు మౌర్యల కాలంలో మొగల్ స్టైంలోకి వస్తూ ఉంటాయి ఇవన్నీ కలిసిపోతూ ఉంటాయి మేము దిద్దేటప్పుడు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అవన్నీ మీరు పరిహరించుకోవాలంటే అవాయిడ్ చేయాలంటే ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ కాన్స్టెంట్ రివిజన్ అప్పుడే కాన్స్టెంట్ రివిజన్లో మీకు ప్రెసిషను క్లారిటీ అథెంటిసిటీ వస్తుంది మీ ప్రిపరేషన్ ఇంకోటి రైటింగ్ ప్రాక్టీస్ సో అది చాలా కిల్క్కుంది టెక్నికల్ ఆస్పెక్ట్ అది సో ప్రతిరోజు కూడా మీరు ఎగ్జామినేషన్ హాల్ని విజువలైజ్ చేసుకోవాలి ఏదో సరదాగా రాసుకోవటం కాదు ఒక మెంటల్ పిక్చర్ ఇచ్చుకోండి నేను ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాను ఇన్విజిలేటర్ ఉన్నాడు ఇమాజిన్ చేసుకోండి మీ రూమ్మేట్ని ఇన్విజిలేటర్ అనుకోండి లేకపోయినా కూడా ఊహించుకోండి ఇది ఒక ఎగ్జామ్ హాల్ అనుకోండి అంత సీరియస్గా రాయండి ఫోన్ అంతా కూడా పక్కన పెట్టేసి ఇది ఎగ్జామ్ హాల్ నేను రాస్తున్నాను అని ప్రతిరోజు ఎగ్జామినేషన్ హాల్ సైకాలజికల్ సిచ్యుయేషన్లోకి మిమ్మల్ని మీరు పొజిట్ చేసుకోండి దాని రిజల్ట్స్ మీరు ఎగ్జామ్ హాల్లో చూస్తారు ప్రతిరోజు ఎగ్జామ్ హాల్ని మీరు విజువలైజ్ చేసుకొని రాసేటప్పుడు ఇది ఎగ్జామ్ హాల్లో నేను రాస్తున్నాను అంతే అంత ఎర్నస్నెస్గా అంత సీరియస్గా మీరు రాసేటప్పుడు ట్రై చేయండి ఆ పది నిమిషాలు ఎంత ఫ్రూట్ఫుల్గా ఉంటుంది తర్వాత మీరు బయటకు వచ్చి ఒక అరగంట తరగంట నష్టమే లేదు సో దీనివల్ల జరిగేటువంటిది ఏంటి అంటే అద్భుతమైనటువంటి క్లారిటీ వస్తుంది ఎగ్జామినేషన్ మీద భయం కూడా పోదు ఈ మూడు నెలలు చదివేది ఒక ఎత్తు ఎగ్జామినేషన్ హాల్ సెంటర్ చూడగానే సగం మర్చిపోతారు కొంతమంది లోపలికి ఇంకో సగం ఎగిరిపోద్ది మొదటి క్వశ్చన్ చూడగానే ఇంక నంబైపోతారు బ్లాంక్ ఇవన్నీ పోవాలి ఏంటి ఏంటంటే ప్రతిరోజు మీరు మానసికంగా ఎగ్జామినేషన్ హాల్లో ఉండండి ప్రతిరోజు మీరు ఎగ్జామినేషన్ హాల్ని ఊహించుకోండి రాసేటప్పుడు ఆ టెక్నిక్ ఫాలో అవ్వండి అది చాలా చాలా ఎసెన్షియల్ అది నేను చెప్పాలనుకున్నాను ఇంకొకటి టెస్ట్ సిరీస్లు ఇలా వస్తూ ఉంటే మొత్తం అయ్యే కనిపిస్తున్నాయి ఒక ముప్పై రకాల టెస్ట్ ప్రోగ్రాంలు ఉన్నాయి గాంధీనగర్లో అడిగేవాడికి చెప్పేవాడు లోకు అన్నట్టుగా అది ఇష్టం వచ్చిన ప్రశ్నలు తయారు చేసి పిల్లల మీద విజృంభించి తయారు చేస్తారు ఆయన రై ట్రైడ్ ఆయన సమాధానం చెప్పుకొని అడగాలి దీనికి ఏంటి ఆన్సర్ వాళ్ళ దగ్గర ఉండదు ఏదో చెప్తారు మీకు తెలియదు అనుకుని వాళ్ళు ఏదో మ్యానిపులేట్ చేస్తారు ఏదో చెప్తారు సో ఎగ్జామినేషన్ టెస్ట్ సిరీస్లు రాసేటప్పుడు వాటి స్టాండర్డ్ ఏంటి అవి రిలవెంట్గా ఉన్నాయా స్టూపిడ్గా ఉన్నాయా అసలు క్వశ్చన్ ఫ్రేమ్ చేయడమే రావట్లేదు కొన్ని క్వశ్చన్స్ కొంతమంది తీసుకొచ్చారు నేను పేర్లు చెప్పను సార్ ఇక్కడ ఇచ్చారు సరే ఈ ప్రశ్న ఇది అంటే అది రాదు అది అసలు క్వశ్చన్ ఫ్రేమింగే రాంగు అని చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి సో క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది పాలిటికల్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది ఇన్స్ట్రీల క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతిలో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకుని ప్రిపేర్ అవ్వాలి అలా లేకపోతే మీరు కంప్లీట్గా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతారు సో మోస్ట్ ఎసెన్షియల్ పార్ట్ ఎవాల్యుయేషన్ ఎవాల్యుయేషన్ ప్రాపర్గా జరుగుతూ ఉందా కొంతమంది పై పైన చేసి స్వీపింగ్ జడ్జిమెంట్స్ పాస్ చేస్తారు మీ మీద మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అంతా పోద్ది అమ్మో మేము ఎక్కడున్నామో ఏంటో అనుకుంటారు సో మీరు చేసే ప్రతి ఎక్సర్సైజు మీ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి ఎగ్జామ్ దాకా ఏది కూడా మీ కాన్ఫిడెన్స్ని పోగొట్టకూడదు అది చూసుకోండి మరి విచిత్రమైన ప్రశ్నను తీసుకొని నేను రాయలేకపోయాను నీకు నాకు కుదరదేమో ఆ ప్రశ్నలో తప్పు ఉందేమో ఎవరికి తెలుసు ఆ ప్రశ్నే రాంగ్ అవ్వచ్చు అందుకని మీరు ఈ టెస్ట్ సిరీస్ విషయంలో కొంచెం క్లియర్గా ఉండండి ప్రామాణికమైన ప్రశ్న ఇస్తున్నారా వాటిని అంతే ప్రామాణికంగా అవైలట్ చేయగలుగుతున్నారా అనేది కొంచెం చూసుకోండి అవన్నీ చూసుకోండి నేను కొన్ని మోడల్ ఆన్సర్స్ కొన్ని తెచ్చి చూపించారు అందుకని చెప్తున్నాను ప్రశ్నకి రెలివెంట్ సమాధానం కూడా రాయట్లేదు ఐడియల్ ఆన్సర్స్ ఇస్తున్నారు కొన్ని చోట్ల మోడల్ ఆన్సర్స్ ఇస్తున్నారు అవి రిలివెంట్గా కూడా లేవు ఆ మిస్టేక్స్ మీరు చేయకూడదు సో ఎనలైజ్ అంటే ఏంటి ల్యూస్డ్ ఏంటి అంటే ఏంటి ఎగ్జామిన్ అంటే ఏంటి క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటే ఏంటి డిస్కస్ అంటే ఏంటి అవన్నీ మీకు ఆల్రెడీ మీరు చాలా చోట్ల వినుంటారు కానీ వాటిని రాసేటప్పుడు తెలియకుండానే ఆ డిస్కషన్ ఉన్నదానికి ఇంకో ఫార్మేట్ ఆన్సర్ ఇస్తున్నారు క్రిటికల్లీ అవైలటానికి ఇంకో ఫార్మేట్ ఆన్సర్ ఇస్తున్నారు సో దేని ఫార్మేట్లో దాన్నే ప్రాపర్గా రాసే ప్రయత్నం చేయాలి సో అది ఆ కీవర్డ్స్ మీనింగ్ తెలుసుకోవటం దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వటం ఒక ముఖ్యమైనటువంటి అంశం సో కాబట్టి టెస్ట్ సిరీస్కి మీరు వెళ్ళేటప్పుడు అది అథెంటిక్గా కాదా అనేది చూడండి ఆ క్వశ్చన్స్ పేపర్స్ రీజనబుల్గా ఉన్నాయా లేదా అనేది చూడండి అవాల్యుయేషన్ క్వాలిటీని ఒకటి గమనించండి ఇంకొకటి మీ ప్రిపరేషన్లో నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే మీరు ఓవర్ అంబిషియస్గా ఇపరీతంగా కొన్ని వీడియోస్ చూస్తున్నా ఇట్లా కొట్టేయటమే అంత టెన్షన్ అంత స్ట్రెస్ మీరు తీసుకోవచ్చు వివేకానందుడి బొమ్మ పెట్టుకొని ఇనుపకండలు ఉక్కున్నారాలు రోజుకు రెండుసార్లు చూస్తాడు దాని దానివైపు ఆయన హ్యూమన్ థింగ్స్లోనే ఉండండి వీఆర్ ఇంపర్ఫెక్ట్ బీయింగ్స్ పర్ఫెక్ట్ డ్రెస్ ఓన్లీ ఇన్ మైండ్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్ మైండ్ నాట్ ఇన్ రియాలిటీ పరిపూర్ణత అనేది మనిషికి సంబంధించింది కాదు అది ఉంటే మనం దేవుళ్ళం అయిపోయేవాళ్ళు వీఆర్ ఇంపర్ఫెక్ట్ బీయింగ్స్ ఫైనల్ స్కోర్లు ఎక్కడ ఉంటున్నాయి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటే ఉంటాయి ఫైనల్ స్కోర్లు సో అందుకని మీరు అవ్వద్దు విపరీతంగా వర్రీ అవ్వద్దు విపరీతమైన సీరియస్ కొంచెం ప్లేఫుల్గా చీర్ఫుల్గా ఉండండి ఇదేం కొంపలు మునిగిపోవు చచ్చిపోరు మిమ్మల్ని ఎవరు కొరత వేరు తీసుకెళ్ళి అంత విపరీతమైన టెన్షను గ్రీడు కక్కుర్తి అది వద్దు గ్రేస్ఫుల్గా డిగ్నిటీతో నెవర్ లూజ్ యువర్ డిగ్నిటీ ఫర్ ఎనీ డ్యామ్ థింగ్ దాచిపెట్టుకోవడం సిలబస్ని దాచిపెట్టుకోవడం క్వశ్చన్ పేపర్లు దాచిపెట్టుకోవటం మెటీరియల్ ఇవ్వకపోవటం ఫ్రెండ్షిప్స్ కరప్ట్ అయిపోతూ ఉంటాయి రిలేషన్స్ పాడ్ అయిపోతూ ఉంటాయి ఎండ్ ఆఫ్ ద డే ఏమీ ఉండదు సో మనం దేన్ని సాక్రిఫైస్ చేసినంత స్టేక్స్ ఇక్కడ లేవు ఏమీ లేవు కాబట్టి అంటే దిస్ ఈజ్ నాట్ ఏ క్లాస్ ఆఫ్ ఫిలాసఫీ బట్ ఈ తాత్విక దృక్కోణం మీకు అవసరం ఈ తాత్విక దృక్కోణంతో రాస్తే మీరు ఆన్సర్స్ బాగా రాస్తారు మీరు ఎక్కువ సీరియస్ అయిపోయారు అనుకోండి ఆ టెన్షన్లో మీరు యు ఆర్ బౌండ్ టు కమిట్ బ్లండర్స్ ఖచ్చితంగా తప్పులు చేస్తారు విజువల్ ఆప్టికల్ ఇన్యూజన్స్ గురయ్యే వాళ్ళంతా ఈ టెన్షన్ బ్యాచ్ ఈ టెన్షన్ పార్టీలు ఏం చేస్తారు చదివిందే చదువుతాడు ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటాడు ఆ పదం కనిపిస్తుంది మిగతా అన్ని బ్లర్ అయిపోతాయి అతనికి అది రాసేసి వస్తాడు పక్కన ఉన్న పదాన్ని ప్రిఫిక్స్ సఫిక్స్ సప్లిమెంటరీ క్వశ్చన్స్ అవి చూడ్డాను దానివల్ల బయటకు వచ్చి నష్టపోతాడు కాబట్టి చదివేటప్పుడు మీరు పర్ఫెక్షన్ టార్గెట్ చేయండి ఎక్సలెన్స్ని టార్గెట్ చేయండి దట్ ఈజ్ హ్యూమన్లీ అచీవబుల్ అది దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి ప్లేఫుల్గా ఉండండి పాజ్ తీసుకోండి ఎగ్జామినేషన్స్లో లేజర్ తీసుకోండి సినాప్టిక్ నోట్స్ రాసుకోండి కాన్స్టెంట్గా రివిజన్ చేసుకోండి రాయండి వచ్చిందే వెల్ అండ్ గుడ్ రాకపోయినా ఇంకా మంచిది అనుకోండి సో ఇందులో మీరు ఏమీ లేదు కాబట్టి ఇదేదో ఒక యుద్ధం ఒక సీరియస్నెస్ అవసరమే కానీ రీజనబుల్గా ఉండండి అంటే మరి హెల్త్ను పాడు చేసుకునేంత విపరీతమైనటువంటి స్ట్రెస్ మీరు గురి ఓకే అండి ఆల్ ద బెస్ట్ చెప్పండి అలా ఏం లేదండి ఇప్పుడు మనకి తెలుగు అకాడమీ పుస్తకం ఉంది అది మనకు ఒక గైడ్ లాంటిది తెలుగు అకాడమీలో వాళ్ళు ఏ భాష వాడారు ఇప్పటిదాకా అలవాటైన స్టాండర్డ్ లాంగ్వేజ్ని వాడారు అందులో అక్కడక్కడ తెలంగాణ మాండలిక పదాలు వాడుతున్నారు స్పృహ బదులు మీరు ఎక్కడన్నా సోయి అని రాయవచ్చు సో ప్రామాణికమైన భాష దాన్ని మనం తప్పించుకోలేం ప్రామాణిక భాషలు అని అలానే మరి విపరీతమైన గ్రాంథికం రాయొద్దు అండి విపరీతమైన గ్రాంథికం రాయొద్దు ఎందుకంటే దిద్దే వాళ్ళకు కూడా అర్థం కావాలి అది కూడా గుర్తుపెట్టుకోండి వాళ్ళందరూ ఆకాశం నుంచి ఊడిపడిన వాళ్ళు కాదు మీ అవైలటర్స్ చాలా సందర్భాల్లో వాళ్ళకంటే మీకే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి యాక్సెసిబుల్గా ఉండాలి మీ ఆన్సర్ ప్రీతమైనటువంటి భాషను వాడద్దు వాళ్ళకి అర్థమయ్యే భాషనే వాడండి కాంప్లెక్స్ సెంటెన్సెస్ రాయొద్దు ఏ పేపర్లో అయినా జనరల్ ఇసే కావచ్చు పేపర్స్ కావచ్చు కాంప్లెక్స్ సెంటెన్సెస్ రాయొద్దు సింపుల్ సెంటెన్సెస్లో సమాధానం రాసే ప్రయత్నం చేయండి చిన్న చిన్న పారాగ్రాఫ్లుగా మీ ఆన్సర్ని బిల్డ్ చేయండి అసలు ఈ ఫార్మేట్లో ఈ పది మార్కుల ప్రశ్నలో పెద్ద పారాగ్రాఫ్ వచ్చిందంటే మీరు ఏదో బ్లండర్ చేస్తున్నారని అర్థం పెద్ద పారాగ్రాఫ్ రాకూడదు నాలుగైదు పాయింట్స్ ఒక్కోదానికి మూడు నాలుగు వాక్యాలు మించి రాయడానికి స్కోప్ లేదు అక్కడ సో మీరు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత చాలామంది చెప్తారు మొత్తం పదిహేను ప్రశ్నలు రాయరు ఏడు ప్రశ్నలు పది ప్రశ్నలు రాసే వాళ్ళు చాలామంది ఉంటారు ఇవన్నీ ఎగ్జామినేషన్లో జరుగుతాయి ఇవన్నీ పరిహరించాలంటే మీరు జుడిషియస్గా ఉండండి రీజనబుల్గా ఉండండి ప్రతి టాపిక్ మీద నాలుగైదు పాయింట్స్ అవి సినాప్టిక్ నోట్స్ రాసుకొని రెగ్యులర్గా చేయండి లాంగ్వేజ్ విషయంలో కేర్ తీసుకోండి ప్రాపర్ లాంగ్వేజ్ని వాడండి మరీ విపరీతమైనటువంటి భాష కూడా అవసరం లేదు తెలంగాణ భాష రాయాల్సిన అవసరం ఏంటి తెలంగాణ మాండలిక పదాలు అందరికీ అర్థమవుతాయి అనుకున్నాండి ఇందులో వచ్చిన సమస్య ఏంటంటే తెలంగాణలోనే ఐదారు మాండలికాలు ఉన్నాయండి ఆదిలాబాద్ మాండలికానికి ఖమ్మం మాండలికానికి మహబూబ్ నగర్ మాండలికానికి సంబంధం లేదు నల్గొండోళ్ళ భాష గుంటూరు పల్నాడు భాషకు దగ్గరగా ఉంటుంది మీకు తెలుసు కదా నల్గొండోళ్ళు వాడే పదాలు పల్నాడు వాళ్ళకి అర్థమవుతాయి మహబూబ్ నగర్ వాడే వాళ్ళకి కొన్ని కర్నూలు వాళ్ళకి అర్థమవుతాయి సో మనకి ఇక్కడ ఏమి భాష మాండలిక మారిపోతూ ఉంటుందండి కాబట్టి మీరు స్టాండర్డ్ లాంగ్వేజే రాయండి నిర్మాణంలో కూడా వాక్య నిర్మాణంలో స్టాండర్డ్ ప్రామాణికమైన నిర్మాణమే చేసిండ్రు అని రాయాల్సిన అవసరం లేదు చేశాడనే రాయండి కానీ అక్కడక్కడ తెలంగాణ మాండలిక పదాలు ఇవి అందరికీ అర్థమవుతాయి అనుకున్న పదాలు వాడండి పాపులారిటీ ఉన్న పదాలు వాడండి